హాయ్ గైస్, ఎట్లున్నారు? ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. స్టార్ట్ అవ్వక ముందుకే మనకు కొన్ని డీల్స్ అనేవి అయితే వస్తున్నాయి అండ్ ఆఫర్స్. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను నిన్న, అవి చూడకపోతే చూడండి. ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. మంచి డీల్స్ మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంటి పక్కన చుట్టాలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి. ఈ దసరా దివాళీ సేల్లో మంచి టీవీ అయితే బై చేస్తారని అయితే నమ్మకం అయితే ఉంది. ఒక టీవీ అనే కాదు, చాలా ఉన్నాయి. వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్ అండ్ అదేవిధంగా కూలర్స్, టీవీస్, మానిటర్స్, సౌండ్ బార్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి. మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క సౌండ్ దసరా దివాళీ సెలబ్రేషన్ ఈ యొక్క కొత్త న్యూ ఐటమ్స్ తోటి మీరు అయితే చేసేసుకోవచ్చు అయితే చెప్పుకోవచ్చు. దానికి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందే. ఆ ఇచ్చిన లింక్ ద్వారా మీరు బై చేయండి, ఛానల్ హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. దాని ద్వారా నేను ఏంటంటే బై చేసి నేను రివ్యూ అయితే ఇస్తున్నాను, అది మీ అందరికీ తెలుసు. సో అలా మనం కొత్త కొత్త న్యూ ప్రొడక్ట్ బై చేసుకోవచ్చు. మీకు కూడా అది బై చేయొచ్చా బై చేయకూడదని ఒక డీటెయిల్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. మన ఛానల్ చూస్తే చాలు, వేరే ఛానల్ అవసరం కూడా లేదు నాకు తెలిసి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ యొక్క ఆఫర్స్లో, అంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్లో అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో వచ్చేసరికి కొత్త న్యూ స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అందులో మొదటగా మనం మాట్లాడుకోవాలంటే ఫ్లిప్కార్ట్లో చాలా టీవీస్ లాంచ్ అయితే అవుతున్నాయి. దాంట్లో మొదటిగా బ్లాపంట్ నుంచి, ఈరోజు 27th కాబట్టి ఆల్రెడీ ఒక టీవీ అయితే లాంచ్ అయితే చేశారు బ్లాపంట్ నుంచి. అంత పెద్దగా నాకైతే ఏం నచ్చలేదు గాయ, నాకైతే ఏం నచ్చలేదు. జస్ట్ 43 inches టీవీ అండ్ 55 inches 4K టీవీ. అండ్ 43 inches 4K క్యూఎల్ఈడీ టీవీ ఏంటి అంటే లాస్ట్ జనరేషన్, ఏదైతే మనకు 2022లో దసరా దివాళికి మళ్ళీ అప్పుడు లాంచ్ అయితే చేశారు కదా, సేమ్ అదే స్పెసిఫికేషన్. మీకు డాల్బీ విజన్ అయితే ఉంటుంది, డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది, 60 watts సౌండ్ అట్పుట్, అది కూడా సైబర్ సౌండ్ ఇది, ఇలా అయితే ఉంటుంది. అంతగా ఎక్కువ నాకైతే ఇవ్వలేదు, నాకు అంత అనిపించలేదు. అండ్ 55 inches 4K ఎల్ఈడీ టీవీ అనమాట, గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ త్రూ అయితే వస్తుంది. అండ్ బ్లాపంట్ 43 inches 4K క్యూఎల్ఈడీ టీవీ 28,000 త్రిబుల్ అయితే ఉంది. బ్లాపంట్ సైబర్ సౌండ్ 4K 55 inches టీవీ వచ్చేసరికి 34,000 త్రిబుల్ అయినతో అయితే లాంచ్ అయితే చేశారు. ఈరోజు ఎందుకు లాంచ్ చేశారో అర్థం కూడా కావట్లేదు నాకైతే, ఏదో లాంచ్ చేయాలన్న ఉద్దేశంతో లాంచ్ చేశారైతే అనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ సరికి ఇంకొకటి కమింగ్ సూన్, డేట్ అయితే రివీల్ అయితే చేయలేదు, అదే ఫాక్స్ స్కై స్మార్ట్ టీవీ. ఇది 1080p పిక్సెల్ రెజల్యూషన్ తోటి ఫుల్ హెచ్డీ టీవీ అనమాట. మేబీ 40 inches 43 inches టీవీలో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే అర్థమైపోతుంది. సో ఈ టీవీ కమింగ్ సూన్ అయితే ఇస్తున్నారు. మేబీ ఖచ్చితంగా ఈ టీవీ మనకు సేల్స్ అనేవి ఖచ్చితంగా అక్టోబర్ 9th or 8th or 10th ఈ 3 రోజుల్లో స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో అందుకనే అప్పుడైతే కూడా స్టార్ట్ అయితే అక్టోబర్ తర్వాత కూడా ఈ యొక్క టీవీ లాంచ్ అయితే చేసే ఆలోచనలో ఉన్నారనేది అర్థమైపోతుంది. రేపు 28th September అంటే నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసరికి థామ్సన్ నుంచి కూడా సరికొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అందులో మొదటిగా మనం మాట్లాడుకోవాలంటే ఏకంగా 3 టీవీలు అయితే ఉన్నాయి. ఒకటి సేమ్ 55 inches టీవీ వచ్చింది, గూగుల్ టీవీ, అదే లైక్ 4K టీవీ అనమాట, క్యూఎల్ఈడీ అయితే కాదు. మరొకటి థామ్సన్ ఫోనిక్స్ 43 inches క్యూఎల్ఈడీ టీవీ, క్యూఎల్ఈడీ టీవీ సేమ్ మనకు బ్లాఫండ్ ఎలా అయితే ఉందో అలాగా. మరొకటి ఏంటంటే 43 inches టీవీ ఫుల్ హెచ్డీ టీవీ అనమాట. ఏదైతే థామ్సన్ 4K 55 inches టీవీ ఏదైతే ఉందో టీక్యూ అని అయితే ఇస్తున్నారు, దాన్ని ప్రైస్ వరకు 32,000 త్రిబుల్ అని అయితే ఉంది. అలాగే థామ్సన్ 43 inches 4K క్యూఎల్ఈడీ టీవీ వచ్చేసరికి 26,000 త్రిబుల్ 9 అయితే ఉంది. అండ్ 43 inches 4K టీవీ వచ్చేసరికి ఫుల్ హెచ్డీ 17,499 అయితే ఉంది. సో థామ్సన్ అయినా బ్లాపన్ అయినా కొడాక్ అయినా ఈ 3 కంపెనీలే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఒకటే కదా. సో అందుకే మనకు స్పెసిఫికేషన్స్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ ఈ యొక్క థామ్సన్లో వచ్చేసరికి 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది, కానీ బ్లాపన్లో 60 వాట్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది, గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది, క్యూఎల్ఈలో అయినా 4K LED అయినా కానీ ఇలా మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. HDMI ARC సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ ESC సపోర్ట్ అయితే ఉండదు వీటిలో, అదొకటి అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కొడాక్ నుంచి కూడా మనకు టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తుంది, అదే ఒకటి 55 inches 4K LED టీవీ, 4K QLED టీవీ అయితే కాదు. దీంట్లో కూడా మనకు సేమ్ గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ తో అయితే వస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ HDR 10+ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా మనకు చెప్పుకుంటూ పోతే సేమ్ యాస్టీస్ మనకు ఏవైతే టీవీస్ బ్లాపంట్ ఈ యొక్క థామ్సన్లో మీరు అయితే విన్నారో ఆ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. 40 వాట్స్ ఆడియో అవుట్పుట్, డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది, ఇలా మనకైతే ఉంటుంది అనమాట. బెజలెస్ డిజైన్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి ఈ టీవీ గురించి. మీకు తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే, తక్కువ ప్రైస్ అనేది రివీల్ అయితే చేయలేదు, మేబీ తక్కువ అయితే ఉండొచ్చు థామ్సన్ కంటే అండ్ బ్లాపంట్ కంటే. మరికి టోషిబా నుంచి మరి ఇలాంటి టీవీ లాంచ్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మనకి ఐసెన్స్ నుంచి మినీ ఎల్ఈడీ 4K QLED టీవీ అయితే ప్రీ ఆర్డర్ అయితే చేస్తున్నారు.
ఆల్రెడీ మనకు అమెజాన్లో అయితే ప్రీ ఆర్డర్ అయితే ఉంది. మరి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో టుషిబా టీవీ బ్యానర్ అయితే కనబడుతుంది. ఇది కమింగ్ సూన్ అయితే ఇచ్చారు. మేబీ అక్టోబర్ 1st వరకు అలా అక్టోబర్ 2nd, 3rd ఇలా అయితే మనకు కంపల్సరీ అయితే ఇదైతే డైరెక్ట్గా లాంచ్ అయితే చేసే ఆలోచనలు అయితే ఉన్నారైతే అర్థమైపోతుంది. మరి 4K LED TV లేదా 4K QLED TV లేదా మినీ LED TV తెలియదు అన్నమాట. అండ్ ఇంకోటి ఐసెన్స్ కూడా మనకు కొత్త టీవీ లాంచ్ చేస్తున్నాయి. ఐసెన్స్ మనకి ఇక్కడ కనబడుతుంది ఫ్లిప్కార్ట్లో. మేబీ నాకు తెలిసి మినీ ఎల్ఈడి అయినా కావాలి లేదా 4K QLED అయితే ఉంది కదా, U6K ఆ టీవీ కావాలి. దీని ఆల్రెడీ 55 inches టీవీ అన్బాక్సింగ్ చేస్తాను. 55 కైనా 43 కైనా ఏం ఫరక్ అయితే ఉండదు, సేమ్ యాసెస్గా అయితే ఉంటుంది. ఒక్కసారి రివ్యూ అయితే చూడండి, మీరు రివ్యూ చూసే తెలుస్తుంది 4K QLED U6K ఒకసారి చెక్ చేయండి భయ్య. అంటే ఇక మినీ ఎల్ఈడి అంటారా, ఐసెన్స్లో అయితే మనకు లాంచ్ అయితే చేస్తున్నా, ప్రీ ఆర్డర్ అయితే ఇస్తున్నా, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇది 29th నుంచి మనం డైరెక్ట్గా బై అయితే చేసేసుకోవచ్చు. 4 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఎందుకంటే విడా ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది కాబట్టి వాళ్ళు అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ అయితే ఇస్తున్నారు, ఓటీటీ కంటెంట్ మనం చూసుకోవడం కోసం అనమాట. మినీ ఎల్ఈడి 1000 nits ఆ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో నేనైతే చూస్తున్నాను, మేబీ పర్చేజ్ చేస్తే పర్చేజ్ చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో ఇది మొత్తానికి ఈ యొక్క టీవీస్ కొత్తగా లాంచ్ అవ్వబోతున్న ఫ్లిప్కార్ట్లో ఈ యొక్క టీవీలు అన్నమాట. ఇన్ఫినిక్స్ నుంచి కూడా W1 QLED సిరీస్ అని అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఇది లాంచింగ్ వచ్చేసరికి October 4th మధ్యాహ్నం 12 గంటలకు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది వెబ్ ఓఎస్ అయితే ఉంది కదా, ఎల్జీ టీవీ వెబ్ ఓఎస్, దాంతో అయితే వస్తుంది. మనకి HDR10K DCI-P 394% MEMC సపోర్ట్ అయితే ఉంటుంది, 4K అప్స్కేలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ ఆడియో అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ అనేది వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయట్లేదు. బెజలెస్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా మీ క్రోమ్ కాస్ట్ కానీ యాపిల్ కిట్తో కానీ మీరైతే ఈజీగా పేరింగ్ అయితే చేసేసుకోవచ్చు మీ మొబైల్ త్రూ. అలాగే రిమోట్ గురించి మాట్లాడుకుంటే మ్యాజిక్ రిమోట్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సేమ్ ఎల్జీలో ఎలాగా ఉంటుందో అలాగే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో HDMI వచ్చేసరికి 3 HDMI అయితే ఉంటాయి. USB వచ్చేసరికి 2 USB అయితే ఉంటాయి. బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది. 8 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. October 4th చూద్దాం ఈ యొక్క టీవీస్ గురించి. మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. లేదా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవుతూ ఉండండి. మోటోలో EnvisionX అని మరొక QLED టీవీస్ అయితే లాంచ్ చేస్తుంది. దాంతోపాటుగానే HD Full HD టీవీస్ కూడా లాంచ్ అయితే చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సైజెస్ కూడా. QLEడ్లో కూడా మనకు 2 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో గైస్ ఇది కొంచెం తక్కువ ప్రైస్లో అయితే తీసుకొని అయితే రావచ్చు, చెక్ చేయండి. చెక్ చేయాలనుకునే వాళ్ళు ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఈరోజు 28th September అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయితే చేస్తారు. ప్రైస్ ఎంత పెడతారో ఒకసారి అయితే చెక్ చేయండి, చూద్దాం. మనం బై చేయడానికి ట్రై అయితే చేస్తాను. బట్ మీరు ఏదేమైనా కానీ మన డీల్స్ లింక్స్ ద్వారా బై చేస్తే కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఇలాంటి టీవీస్ బై చేసి కానీ ఫోన్స్ అయినా బై చేసి కానీ రివ్యూ ఇవ్వడానికి మీకు ట్రూ రివ్యూ కావాలనుకుంటే మన డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మీరే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. సో మరి అమెజాన్లో ఏమైనా లాంచ్ అవుతే నేనైతే చెప్తాను. ప్రస్తుతానికైతే ఇలాంటి కొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ కావట్లేదు, ఓన్లీ హైసెన్స్ తప్ప. మిగతా ఏవి బ్యానర్స్ అయితే నాకైతే కనపడలేదు. మీకు ఒకవేళ కనపడ్డా కూడా కింద కామెంట్ అయితే చేయండి, నేను కూడా వింటాను. సో ఇవి కొత్త టీవీస్, మరి ఏ టీవీ కొనాలైతే అనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా డీల్స్ స్టార్ట్ అయ్యే వరకు మీకు మంచి టీవీస్ గురించి, సౌండ్ బార్ గురించి, వాషింగ్ మిషన్ గురించి, ఫ్రిడ్జెస్ గురించి, అన్నిటి గురించి వీడియోస్ అయితే వస్తాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ, స్టే ట్యూన్ విత్ మీ. అండ్ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ వర్క్ కాకపోతే మీ మొబైల్ యాప్ ఓపెన్ చేయండి, టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి, షూటెక్ డీల్స్ అనేది టైప్ చేయండి, కథం జాయిన్ అయితే అయిపోయి మన ఛానల్ పేజీలో ఇంతే మీరు చేయాల్సింది సింపుల్. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనబడుతుంది కదా, ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయండి చాలు, అంతే జూజుబీ ఇలా జాయిన్ అయితే అయిపోతారు. బాయ్ బాయ్, సీ యూ, టాటా టేక్, లవ్ యూ ఆల్.